ఈ 15-20 రోజులు రేయింబవళ్ళు తెలుగు మాట్లాడే ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులుగా అక్కడికి వచ్చి పనిచేసినటువంటి వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రత్యక్షంగా పరోక్షంగా తెలుగు ప్రాంతాల్లోని అసెంబ్లీలు బీజేపీను చిత్తు చిత్తుగా ఓడించినటువంటి సహకరించిన అందరికీ ధన్యవాదాలు. 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు 60 నుంచి 70% తెలుగువారు ఉండేటువంటి నియోజకవర్గాలు మాత్రమే చెప్తా ఉన్నా, 34 నియోజకవర్గాలు ఉంటే 27 నియోజకవర్గాల్లో బీజేపీ ఓడిపోయింది. 60 నుంచి 70% పైన ఉన్న తెలుగు మాట్లాడేటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు 34 ఉంటే అందులో 27 చోట్ల బీజేపీని ఓడించినారు. అలానే ఈ 34 నియోజకవర్గాల్లో 13 అసెంబ్లీలో డిపాజిట్ లేకుండా ఓడించినారు బీజేపీ వాళ్ళను. బెంగళూరు సిటీలో 30-40% తెలుగు మాట్లాడేటువంటి వాళ్ళు ఉంటే 17 అసెంబ్లీలు ఉన్నాయి బెంగళూరులో, అందులో 10 చోట్ల బీజేపీని ఓడించినారు. అంటే కాంగ్రెస్ గెలిపించినారు అనే దానికంటే బీజేపీని ఓడించినారు అని నేను ఎందుకంటున్నానంటే కసి, తెలుగువాడి కసి, మనకు వారు చేసినటువంటి ద్రోహం మోసం పగ తీర్చుకున్నారు, మనకు ఊరట కల్పించినారు. అక్కడ మన పక్షాన నిలబడ్డటువంటి ప్రతి తెలుగు సోదరునికి సోదరీమణికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ తరఫున. ప్రత్యేక హోదా వాదం బలపడింది, ఇది తిరుగులేని సత్యం. ఇక ఎవరు కాలం చెల్లింది అని చెప్పడానికి ఎవరు సాహసించలేరు. పొరుగు రాష్ట్రంలోనే ఈ తీర్పు ఇచ్చినారు. ఇది కాగదు, పొరుగు రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు ఓపెన్గా అప్పీల్ చేశారు, ఒక ఉత్తరం రాస్తూ తెలుగు వాళ్ళందరూ మీరు కాంగ్రెస్కు ఓట్లు వేయండి, బీజేపీని ఓడించండి, మీకు బీజేపీ ద్రోహం చేసింది, దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ యావత్తు ప్రత్యేక హోదా అమలు కోసం కట్టుబడి ఉన్నాం, మీరు మా వెంట నిలబడండి అని చెప్పినారు పొరుగు రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి. ఈరోజు కర్ణాటకలో ఉన్న ప్రతి తెలుగువాడు కూడా విశ్వసించినారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపు, ప్రత్యేక హోదా అమలు తను ప్రధాని అయిన వెంటనే మొదటి సంతకం ప్రత్యేక హోదా ఫైలు మీద అనేటువంటిది, అది ప్రతి ఒక్కరికి కూడా బాగా అర్థమయ్యే రీతిలో మేము తీసుకెళ్ళగలిగినాం, విజయాన్ని సాధించగలిగినాం. వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పట్ల నిలబడ్డారు, కొన్ని చోట్ల జనతాదళ పట్ల కూడా నిలబడ్డారు, వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మా యొక్క ప్రయత్నం ఒకటే, మేమొక్క కర్ణాటకలోనే చేయలే ఈ ప్రయత్నం, గతంలో ఈ ప్రయత్నం బీహార్లో చేసినాం, పంజాబ్లో చేసినాం, అస్సాంలో చేసినాం, ఈరోజు మన గుజరాత్లో చేసినాం, ఇక్కడ కూడా కర్ణాటకలో చేసినాం. ఇది ఇక్కడ ఆగదు, ముందు కూడా కొనసాగుతుంది. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా అక్కడ 10 మంది తెలుగు వాళ్ళు ఉన్నా అక్కడ వెళ్తూనే ఉంటాం, బీజేపీని ఓడిస్తూనే ఉంటాం,
కాంగ్రెస్ కు అండగా ఉండమని ప్రజలు కోరుతూనే ఉంటాం. మన హక్కులు అమలయ్యేంత ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి బీజేపీ వాళ్ళు, ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి బీజేపీ వాళ్ళు, ఇప్పటికైనా ప్రత్యేక హోదా విభజన హామీలను అమలు పరచండి, లేకపోతే మీరు కాలగర్భంలో కలిసిపోతారు అని వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాం. కర్ణాటకలో జరిగినటువంటి ఎన్నిక ప్రజల మీద విశ్వాసంతో చేయలేదు బీజేపీ. 2,000 రూపాయలకు తక్కువ లేకుండా ఓటర్లకు డబ్బులు పంచినారు. బ్యాంకుల్లో డబ్బులు లేవు, ఏటీఎముల్లో డబ్బులు లేవు. నేను 2,000 రూపాయల నోట్లు చూడక దాదాపు 2-3 మాసాలైంది. నాకు ఇంతవరకు కనబడలేదు 2,000 రూపాయల నోట్లు ఎట్లా ఉందో, నేను చూడలేదు. 2,000 రూపాయల నోట్లు మొత్తం బీజేపీ వాళ్ళ దగ్గర చేరిపోయినాయి. ఎక్కడ ఎలక్షన్ ఉంటే అక్కడ పనిచేస్తా ఉన్నారు. నిన్న బీజేపీ వాళ్ళు 2,000 రూపాయల నోట్లే పంచినారు, ప్రతి చోట పంచినారు. ఒక నోటు పంచినారు, 2 నోట్లు పంచినారు, 3 నోట్లు కూడా పంచినారు. ఇబ్బడి ముబ్బడిగా డబ్బులు ఖర్చు పెట్టినారు. ఎంత హెరాస్ చేసినారంటే కాంగ్రెస్ పార్టీ వాళ్లను వేధించినారు ఎన్నికల్లో. నామినేషన్లు వేస్తూ ఉంటే సిబిఐ చేత రైట్స్ చేపించినారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఇళ్ల మీద. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేపించినారు నామినేషన్ వేసే రోజున. ఎన్ని దుర్మార్గమైన పనులు చేయాలనో అన్నీ చేసినారు. అయినా కర్ణాటకలోని ప్రజలు భారతీయ జనతా పార్టీ కంటే కాంగ్రెస్కు 7 లక్షల ఓట్లు ఎక్కువగా ఇచ్చినారు. 7 లక్షల ఓట్లు కాంగ్రెస్కి ఎక్కువ వచ్చినాయి. ఎప్పుడు ఎక్కడ 29 రాష్ట్రాల్లో ఎప్పుడు చూడనటువంటి ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఎక్కడ. 7 లక్షల ఓట్లు కాంగ్రెస్కి ఎక్కువ వచ్చినాయి బీజేపీ కంటే. కానీ సీట్లలో మాత్రం బీజేపీకు 104 వచ్చినాయి, కాంగ్రెస్కు 78 వచ్చినాయి. ప్రజలు మా వెంట నిలబడ్డారు. సాంకేతికంగా 4 సీట్లు వాళ్లకు ఎక్కువగా వచ్చినాయి. ఇంకా కౌంటింగ్ పూర్తి అయ్యే లోపలనే 2 పార్టీలు ప్రజాస్వామ్యతంగా జేడిఎస్ కాంగ్రెస్ ఇద్దరూ కలిసి మేము సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించడమే కాదు, గవర్నర్ గారి దగ్గరికి వెళ్తే సింగిల్ లార్జెస్ట్ పార్టీ అనేటువంటిది తీసుకున్నారు గవర్నర్ గారు. మేము ఒక్కటే కోరినాం, మీరు మణిపూర్లో, గోవాలో, మేఘాలయలో, అలానే బీహార్లో ఏ సూత్రాన్ని పాటించినారు? మీరు ఎక్కువ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి కూటమిని తీసుకున్నారు. మీరు ఇక్కడ కూడా అదే సూత్రాన్ని మీరు అమలు చేయండి అని మేము కోరినాం. పరిశీలిస్తాము అని చెప్పి గవర్నర్ గారు రాజ్యాంగపరంగా పనిచేయకుండా రాజకీయంగా ఒక బీజేపీ కార్యకర్తగానో లేక బీజేపీ నాయకుడిగానో ప్రవర్తించారు. కౌంటింగ్ జరిగినటువంటి సాయంత్రమే ప్రధాని గారు ఢిల్లీలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి అమిత్ షా గారు వారు బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది అని చెప్పినారు. దాన్ని అమలుపరిచినారు గవర్నరు. అంటే ప్రధాని బీజేపీ అధ్యక్షుడు చెప్తే దాన్ని అమలుపరిచింది రాజ్భవన్. అది రాజ్భవన్గా కాదు పనిచేయలేదు, అది
అది బీజేపీ కార్యాలయంగా పనిచేసింది. థ్యాంక్స్ టు సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టుకు కాంగ్రెస్ పార్టీ వెళితే సుప్రీంకోర్టు ఒళ్ళంతా వాటలు పెట్టింది గవర్నర్ గారికి. యడ్యూరప్ప గారు వారం రోజులు అడిగితే సమయం 15 రోజులు మ్యాగ్నానిమస్గా సమయం ఇస్తారు. కారణాలు చెప్పకుండా యడ్యూరప్ప గారికి సమయం ఇచ్చినారు. వాటి మీద సుప్రీంకోర్టు మరుసటి రోజే బలపరీక్ష జరగాలి అసెంబ్లీలో అని ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చినారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించినారు. సుప్రీంకోర్టుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నిన్నటి రోజు యడ్యూరప్ప గారు భంగపాటు తప్పలేదు. రాజీనామా చేయవలసి వచ్చింది. చేయవలసిన అన్ని ప్రయత్నాలు చేసినారు. చివరికి గాలి జనార్దన్ రెడ్డి గారు యడ్యూరప్ప గారు వీరు కళంకితులు. వీరు జైల్లోకి వెళ్ళిన వాళ్ళు, ఆర్థిక నేరస్తులు. వాళ్ళు మళ్ళీ సంతలో పశువులను మాదిరి కొనే ప్రయత్నం చేసినారు. 100 కోట్ల రూపాయలు, 150 కోట్ల రూపాయలు, మంత్రి పదవులు, వాళ్ళ ఉన్న ఆస్తుల కంటే 100 రెట్లు ఇన్ని ఎరవేసినారు. హ్యాట్స్ ఆఫ్ టు ఎమ్మెల్యేస్ ఆఫ్ కర్ణాటక. కాంగ్రెస్ పార్టీ జేడిఎస్ ఎమ్మెల్యేలకు నేను సెల్యూట్ చేస్తా ఉన్నాను. 100 కోట్లు నేను తక్కువ సొమ్ము కాదు. అయినా ఒక్కరింటే ఒక్కరు కూడా తల ఒగ్గలేదు. న్యాయానికి నిలబడ్డారు, ధర్మానికి నిలబడ్డారు, వారు నమ్ముకున్న సిద్ధాంతాలకు నిలబడ్డారు, ప్రజల పక్షాన్ని నిలబడ్డారు. ఈరోజు అహంకారంతో మేము అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏమైనా చేయగలుగుతాం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సూది మోపేంత భూభాగాన్ని కూడా ఎవరికి వదలం, మొత్తం మాదే అని విర్రవీగిన వారికి, నోట్ల కట్టలతో ఏమైనా చేయవచ్చు అన్నటువంటి వాళ్లకు, రాజ్యాంగ సంస్థలన్నింటిని కూడా తమ పిడికల్లో పెట్టుకొని ఇక భవిష్యత్తులో మాకెవడు పోటీ రావడానికి వీల్లేదు అని చెప్పినటువంటి వారికి, కర్ణాటక ఎమ్మెల్యేలు బుద్ధి చెప్పినారు. మీరు ఆదర్శప్రాయులు. కర్ణాటకలో నిజాయితీగా నిలబడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ జేడిఎస్ ఎమ్మెల్యేలు మీరు ఆదర్శప్రాయులు. గతంలో ఆ విధంగా లాలూచి పడ్డవారు, లేక భవిష్యత్తులో లాలూచి పడాలి అనే ప్రయత్నం చేసినటువంటి వారు, వారందరికి కూడా ఒక మంచి గుణపాఠం చెప్పినటువంటి వారు, ప్రత్యేకంగా వారికి మరోసారి నేను సెల్యూట్ చెప్తా ఉన్నాను. యడ్యూరప్ప గారిని బలిపశువు చేశారు. నేను యడ్యూరప్ప గారిని నేను తప్పు పడడం లేదు. ఈ తప్పల్ల, ఈ నేరమల్ల ప్రధాని మోడీ గారిది, బీజేపీ అధ్యక్షులు అమిత్ షా గారిది. యడ్యూరప్ప గారిని ఒక బలిపశువుని చేసినారు. అయ్యో పాపం యడ్యూరప్ప. అటు అతని వ్యక్తిత్వాన్ని చంపేసినారు బీజేపీ వాళ్ళు. దాన్ని ఎవరు రక్షించలేకుండా పోయినారు.
కానీ ప్రజాస్వామ్యాన్ని, లౌకిక వర్గాన్ని, రాజ్యాంగాన్ని చంపేయాలి అనుకున్నటువంటి బీజేపీకు మంచి గుణపాఠం నిన్నటి రోజు కర్ణాటక అసెంబ్లీ వేదిక ద్వారా జరిగింది. మా సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. ఎంత అసహనం వాళ్లకు, చివరికి అసెంబ్లీలో యడ్యూరప్ప గారు రాజీనామా చేసే ముందు స్టేట్మెంట్ అన్నారు, రైట్? బానే ఉంది. చేసిన తర్వాత రాజీనామా చేస్తానన్నారు కారణాలు చెప్పి. నేషనల్ యాంథమ్ కూడా పూర్తి కాకుండానే జాతీయ గీతం ఆలాపన ఈ బీజేపీ వాళ్ళు చెప్తా ఉన్నారు. అన్ని సినిమా హాళ్ళలో కూడా జాతీయ గీతం వినిపించాలి, అందరూ లేచి నిల్చోవాలి. చట్టసభలో ఏం చేస్తారయ్యా మీరు? చట్టసభలో ఏం చేస్తారు మీరు? బీజేపీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? ఇంకా మీరు ముఖ్యమంత్రే, ఇంకా మీరు రాజీనామా ఇచ్చి ఆమోదింపబడలేదు ఇంతవరకు, ఇంకా ఇప్పటికీ ముఖ్యమంత్రిగా ఉన్నారు యడ్యూరప్ప గారు. ప్రోటెం స్పీకర్ కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు అనంత్ కుమార్ గారు, వీళ్ళు ఎక్కడ పోతారండి? వారు జాతిని అగౌరవపరిచినారు చట్టసభలో. వీళ్ళు నీతులు చెప్తారు సినిమా హాళ్ళలో జాతీయ గీతం ఆలపించేటప్పుడు ఎవరైనా కూర్చుంటే సీరియస్గా తీసుకుంటామని ఎవరికి చెప్తారు మీరు? అంటే వీళ్ళకు ఉన్నటువంటి అసహనం జాతి మీద, జాతీయ గీతం మీద కూడా వీళ్ళకు అసహనమే. వాళ్ళు ఏది సహించే పరిస్థితుల్లో లేదు ఇవాళ. ప్రతి ఒక్కటి వాళ్ళ గుప్పెట్లో ఉండాలి, వాళ్ళు చెప్పిందే జరగాలి, వాళ్ళ కనుసన్నల్లో జరగాలి. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ పతనం ఆంధ్రప్రదేశ్లో మొదలైంది. ప్రత్యేక హోదా అనేటువంటి, విభజన హామీలు అమలు అనేటువంటివి ఎప్పుడైతే వాళ్ళు యూటర్న్ తీసుకున్నారో, కాంగ్రెస్ పార్టీ ఒక అజెండాగా సెట్ చేసిందో, రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజలు యావత్తు కావాలి అని ఈరోజు బీజేపీని బహిష్కరించినారో, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ వాళ్ళు బహిష్కృతులు, వాళ్ళు సంఘ బహిష్కృతులు. వాళ్ళు ఇక్కడ మొదలైంది, దాన్ని అందిపుచ్చుకున్నారు కర్ణాటక ప్రజలు. పతనం స్పీడ్ అందుకోండి కర్ణాటకలో, ఇక బీజేపీ పతనం రాజస్థాన్లో, మధ్యప్రదేశ్లో, ఛత్తీస్గఢ్లో 2019లో జరిగేటువంటి జనరల్ ఎలక్షన్స్లో కూడా వీళ్ళ పతనం బాటంలెస్ పిట్. బీజేపీ ఈజ్ ఇన్ బాటంలెస్ పిట్. మళ్ళీ కింద వెతుక్కోవడానికి కూడా లేదు, అత పతాళానికి వెళ్ళిపోయింది భారతీయ జనతా పార్టీ. ఇక ఇప్పటి నుంచి కాంగ్రెస్ కన్నీ కూడా గెలుపులే. కాంగ్రెస్ పార్టీ లౌకిక వాదాన్ని రక్షించడానికి, రాజ్యాంగాన్ని రక్షించడానికి, ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి బీజేపీని వ్యతిరేకించేటువంటి అన్ని పార్టీలతో కలిసి పయనం చేయడానికి తయారుగా ఉన్నామని మా నాయకుడు నిన్నటి రోజు చెప్పినారు. మేము ఏకీభవిస్తా ఉన్నాము, అది సరైనటువంటి మార్గం. భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈరోజు కనువిప్పు కావాలి. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, లౌకికవాదాన్ని వ్యతిరేకించేటువంటి బీజేపీను ఈరోజు నామరూపాలు లేకుండా చేయవలసినటువంటి అవసరం, వాటిని వ్యతిరేకించేటువంటి అన్ని పార్టీలు కూడా ఉంది అని ఈ సందర్భంగా మనవి చేస్తూ
మా హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రజాస్వామ్య విజయోత్సవ ర్యాలీని కూడా పెద్ద ఎత్తున జరుపుకున్నాం. ఈ విజయోత్సవాలు పరంపర 2019 వరకు కొనసాగాలి, దానికి ప్రజలందరూ కూడా సహకరించాలి. ఇంకా ఎవరైనా అరమనసుతో ఉండేటువంటి వాళ్ళు కూడా అందరు కూడా ఆ వేదిక మీద రావాలి అని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఇప్పటికే సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్ళినాం. గాలి జనార్దన్ రెడ్డి గారు వేసినటువంటి గాలం, యడ్యూరప్ప గారు వేసినటువంటి గాలం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్ళినాం. నేను ఒక అడ్వకేట్గా లేక ఒక ఈ దేశ పౌరుడిగా నేను కూడా ఆశిస్తాను సుప్రీంకోర్టు సువోమోటో కేసు బుక్ చేయాలి వాళ్ళ మీద. సువోమోటో కేసు బుక్ చేయాలి వాళ్ళ మీద, దీని మీద దర్యాప్తు జరపాలి. అప్పుడే బుక్కాయిస్తా ఉన్నారు బీజేపీ వాళ్ళు, అప్పుడే అనంత్ కుమార్ గారితో చెప్పించినారు ఇవి ఫేక్ అంటా ఉన్నారు. అన్నీ ఫేకే, బీజేపీ ఇస్ ఫేక్, నకిలీ ఏదైనా ఈ దేశంలో ఉందంటే ఇట్స్ ఓన్లీ బీజేపీ. ఈ చేసినటువంటి దాని మీద ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇది ఎక్కడన్నా కూడా అంతం కావాలి. ఓటర్లకు డబ్బులు ఇచ్చేది కానీ లేకపోతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేటువంటిది కానీ అది ఎవరు ఎక్కడ ఏ పార్టీ చేసినా ఎక్కడో ఫుల్ స్టాప్ పడాలి. దానికి ఆధారాలతో మా ఎమ్మెల్యేలు ఎంత నిజాయితీ పనులండి, ఎంత ధైర్యం అండి వాళ్లకు, నిజాయితీగా వాళ్ళు ప్రపంచ దృష్టికి తీసుకెళ్ళినారు, కోర్టు దృష్టికి తీసుకెళ్ళినారు, దాని మీద చర్యలు కూడా తీసుకోవాలి అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు సూర్యుడు అనేటువంటి వాడు ఈ ప్రపంచంలో ఉన్నారంటే చంద్రబాబు గారు తీసుకొస్తేనే ఉన్నారు సూర్యుడు. నన్ను నేను అదే కదా నేను కూడా చెప్తాను కదా, నేను విభేదించడమే లేదు. ఈరోజు ఈ మైక్ అనేది వచ్చిందంటే చంద్రబాబు గారు సృష్టిస్తేనే వచ్చింది. నువ్వు కానీ నేను కానీ మనం చదువుకున్నామంటే అతని వల్లే వచ్చింది. అసలు ఈ రాష్ట్రము లేకపోతే ఈ మానవాళి లేకపోతే ఈ నాగరికత లేకపోతే ఈ సాంకేతం ప్రతి ఒక్కడు కూడా ఈ భూమి చంద్రుడు అన్నీ కూడా ఉన్నాయంటే ఓన్లీ బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. ముందే స్క్రిప్ట్ రెడీగా ఉంటుంది అతనికి. మామూలుగా ఊర్లలో డ్రామాలు ఆడుతూ ఉంటారు, ఈ ఇంకా వేదిక వస్తాడు లేదో అతను మర్చిపోతాడని ఇమీడియట్ టక 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 చెప్పేస్తాం. మొన్న నేను డ్రామా పోయింది ఊర్లో, అది గుర్తొస్తుంది. ఆ విధంగా సెల్ఫ్ డబ్బాలు కొట్టుకునే వాళ్ళ గురించి నేనేం చెప్పాలి, ప్రపంచం అంతా చూస్తూ ఉన్నారు. నేను ఒక్కటే చెప్పేది, బీజేపీని అవకాశవాదం కోసం కాదు. టీడీపీ అంటారు మీరు, ఓకే ఒక మాట చెప్తాను. టీడీపీ నిన్నగాక మొన్న టీటీడీ బోర్డులో మహారాష్ట్రలో ఫైనాన్స్ మినిస్టర్ వైఫ్కు వారు బోర్డు మెంబర్ ఇచ్చినారు. హౌ కెన్ వి సే దట్ ఇట్ ఈస్ అగేన్స్ట్ బీజేపీ? అవకాశవాదం కోసం అంతే. ఇద్దరిది డబ్బిచ్చి కొన్నటువంటి పార్టీ అధ్యక్షుడిది తప్పు, ఆ పార్టీలది తప్పు, అమ్ముడు పోయినటువంటి ఆ ఎమ్మెల్యేలది కూడా తప్పు. కానీ కర్ణాటకలో కొనడానికి ప్రయత్నం చేసినటువంటి బీజేపీ మాత్రమే దోషిగా నిలబడ్డారు,
వంద కోట్లు ఎర వీళ్లకు ఆంధ్రప్రదేశ్లో లేక తెలంగాణలో నాకు తెలిసి 5 కోట్లు మ్యాక్సిమం ఒక ఆయనకి 20 కోట్లకు పోయింది. సర్కార్ సవాలు 5 కోట్ల నుంచి 20 కోట్లకు పోయింది. కానీ అక్కడ 100 కోట్లు చెప్పినా కూడా ఎవరూ పోలేదు. వాళ్ళనైనా చూసి ఇప్పుడు సిగ్గుతో తల వంచుకోవాలి. అమ్ముడు పోయిన వాళ్ళు కొన్నవాళ్ళు ఇట్ ఈజ్ ఎ మ్యాచ్ ఫిక్సింగ్ బై టీడీపీ అండ్ టీఆర్ఎస్. టీఆర్ఎస్ కేవలం వాళ్ళ యొక్క లబ్ధి, రాజకీయ లబ్ధి కోసం. టీడీపీ వాళ్ళు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనేమో ఎమ్మెల్యేలు కొంటారు, వేరే జగన్ పార్టీ వాళ్ళు కొంటారు, అక్కడ వాళ్ళ ఎమ్మెల్యేలు మాత్రం పోనిచ్చేస్తారు. ఇక్కడ ముఖ్యమంత్రి గారు అనుకుంటే వాళ్ళ ఎమ్మెల్యేలు పోతారండి అక్కడ. ఇజ్ ఇట్ పాసిబుల్? విల్ దే గో? ఇజ్ ఇట్ పాసిబుల్? నో. ఎందుకంటే హీ సరెండర్డ్. ఇది బహిరంగ రహస్యం. అందుకోసం ఇట్స్ ఎ మ్యాచ్ ఫిక్సింగ్. ఎస్, మీరు చెప్పినట్టు ఆ కేసును కూడా సుప్రీంకోర్టు సువమోట తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే భయము, భక్తి, ప్రజలంటే ఒక పద్ధతిగా రాజకీయ పార్టీలు నడుస్తాయి. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. ఆ కైకలూరు నుంచి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఇవాళ జాతీయ స్థాయిలో జరిగే పరిణామాలన్నీ కూడా పాత్రిక మిత్రులందరూ కూడా తెలుసు. ఏమవుతున్నారు? బీజేపీ టీడీపీ అలయన్స్లో అప్పుడు కామరేని సీను వాళ్ళు జయమంగళ వెంకటరమణ గారి యొక్క సారథ్యంలో అప్పుడు పనిచేశారు. ఇప్పుడు తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు మా వర్మ గారు. వినయ్ వర్మ గారు చేరుతున్నారు. అధ్యక్షులు రఘువీరారెడ్డి గారి యొక్క సువర్ణ హస్తాలతో వారు కన్నవేలూరు నుంచి ప్రారంభమవుతున్నారు. కాబట్టి ఈ జిల్లా అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి తిరిగి ఈ జిల్లాలో పూర్వవైపు మోస్తానికి ఇది ఒక గొప్ప దర్శనం. ఇంకో కాంగ్రెస్ పార్టీలో చేరటమంటే ఆయన యొక్క సిద్ధాంతాలు, ఆయన యొక్క నిజాయితీ, కమిట్మెంట్, ఇది ఒక నిదర్శనం మీ అందరూ కూడా తెలియజేస్తూ వీళ్ళందరూ కూడా యువకులందరూ కూడా అధ్యక్షుల వారి సమక్షంలో చేరుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక మంచి సుపరిణామం. యువకులంతా రావడం కూడా స్వాగతిస్తున్న వాళ్ళందరూ ఏళ్ళ కదా, ఎవరు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీకి స్వాగతం చేసేటప్పుడు కాంగ్రెస్ పార్టీ ద్వారాలు తెరిచి ఉంటాయి. లౌకిక భావాలు కలిగినటువంటి గొప్ప కమిట్మెంట్ ఉన్నటువంటి పార్టీ, ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ, ఎంతోమంది యువకుల్ని ఈ దేశానికి అందించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇది పునాది రాళ్ళు కాంటి కాబట్టి యూత్ కాంగ్రెస్ నుంచి వీళ్ళందరూ కూడా, యువజన కాంగ్రెస్, వీళ్ళందరూ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని మనసావాచ కోరుకుంటూ వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాలు, ఐడియాలజీ అన్ని కూడా నేర్చుకుని పెద్దలందు వినయ విధేయతలుగా ఉండి పార్టీ కమిట్మెంట్తో ముందుకెళ్తారని ఆశాభావాన్ని. రాకేష్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా మీరు జాగ్రత్తగా కమిట్మెంట్ పెట్టండి. అధ్యక్షుడు దరేకుల మురళి, రాష్ట్ర అధ్యక్షులు రఘువీరారెడ్డి గారు, ఈరోజు కైకలూరు నియోజకవర్గం నుంచి జిల్లాలో మొత్తంగా వారు అక్కడి నుంచి 10 కార్లు వేసుకుని ఇక్కడికి వచ్చి జాయిన్ అవటం చాలా సుపరిణామం. కైకలూరు నియోజకవర్గంలో ఒక బలమైనగా కలపడటానికి, తద్వారా వీళ్ళ ద్వారా రేపు మండల కాంగ్రెస్ సమావేశం అక్కడ ఏర్పాటు చేసినప్పుడు ఆ సమక్షంలో కూడా మిగతా వాళ్ళందరూ కూడా అక్కడ మళ్ళీ నరసింహారావు గారు నియోజకవర్గ స్థాయిలో